రాంచి వేదికగా జరిగిన టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ తొలి టీ ట్వంటీలో టీమిండియా ఓటమి పాలైంది వన్డేలో అదరగొట్టిన టీమిండియా టీ ట్వంటీలో మాత్రం చితకల కివీస్ నిర్దేశించిన నూట ఏడు పరుగుల లక్ష్య సాధనలో పోరాడి ఓడింది భారత్ ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట యాభై ఐదు పరుగులు చేసిన టీమిండియా కివీస్ చేతిలో ఇరవై పరుగుల తేడాతో పరాజయం పాలై మూడు టీ ట్వంటీల సిరీస్ లో ఒకటి సున్నా తేడాతో వెనకంజలో ఉంది భారత్ అయితే ఈ మ్యాచ్ లో టీమిండియా బ్యాట్స్ ఘోరంగా విఫలమయ్యారు ముఖ్యంగా టీమిండియా టాప్ ఆర్డర్ పేలవ రీతిని కనబర్చడంతో అక్కడి నుంచే ఓటమికి పునాది ముగ్గురు బ్యాట్స్మెన్లు అంతా కలిపి పదకొండు పరుగులే చేయడంతో అయితే మిడిల్ ఆర్డర్ సూర్యకుమార్ యాదవ్ హార్దిక్ పాండ్యా చేసినప్పటికీ వరుసగా వికెట్లను కోల్పోవడంతో ఒకసారిగా టీమిండియా వెనకబడింది అదే సమయంలో వాషింగ్టన్ సుందర్ ఊహించని విధంగా షాట్లాడాడు నాలుగు ఫోర్లు మూడు సిక్సర్లతో న్యూజిలాండ్ బౌలర్లపై విరుచుకుపడి హాఫ్ సెంచరీతో చెలరేగినప్పటికీ ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో హాఫ్ సెంచరీ తర్వాత అవుట్ అయ్యాడు అయితే మరో ఎండులో ఏ బ్యాట్స్మెన్ కూడా సహకారం అందలేదు దీంతో టీమిండియా ఓటమి పాలైంది ఇక మ్యాచ్ అనంతరం తన ప్రదర్శనపై వాషింగ్టన్ సుందర్ స్పందించాడు మరో ఎండులో గట్టైన వికెట్ ఉండి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అన్నాడు ఆరంభంలో మరికొన్ని పరుగులు చేసి ఉంటే ఫలితం మరోలా ఉండేదేమో అని సుందర్ తెలిపాడు నా బ్యాటింగ్ వల్ల మ్యాచ్ గెలుస్తుందో లేదో నాకు తెలియదు కానీ చివరి వరకు ప్రయత్నం చేయాలని అనుకున్నాను అయితే మరో ఎండులో సహకారం లేకపోవటం టార్గెట్ ను అందుకోలేకపోయామని వాషింగ్టన్ సుందర్ పేర్కొన్నాడు అయితే మిగతా రెండు టీ ట్వంటీ మ్యాచ్లో రాణిస్తామని ధీమా వ్యక్తం చేశాడు